సార్ మీరు జరుపుకోండి సార్, సార్ మీరు జరుపుకోండి సార్. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్ కనిపించలేదు సార్. సార్ బాబు కనపడలేదు సార్. కనిపించలేదు సార్. ఇటు సార్ బాబు కనపడలేదు సార్. సార్ ఈరోజు దేవాన్ష్ పుట్టినరోజు. 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాడు. మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి, అందుకే అన్నప్రాసం ఇక్కడే చేశాం. అదే మరిగా అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేశాం. ఏ కార్యక్రమాలు వచ్చినా అదే సమయంలో అతని పుట్టినరోజున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, అంతేకాకుండా అన్నదానం కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే మాకుండే వెంకటేశ్వర స్వామి పైన ఉండే భక్తి, ఆ నమ్మకం. నేను దేవాన్షిని ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి పౌరుడుగా తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మన పిల్లలు కానీ మన కుటుంబ సభ్యులు కానీ అదే దిశలో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అలాంటి ఆలోచనలు ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే మనం కోరుకునే ఒక మంచి సమాజం. 2వ విషయం, నేను వెంకటేశ్వర స్వామిని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి. ఇప్పటి వరకు చాలా కష్టాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, తర్వాత పెద్దలందరూ సమైక్యంగా ఉండాలని ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలపడం, 60 సంవత్సరాలు కష్టపడిన తర్వాత హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో అప్పుతో ఈరోజు అమరావతికి రావడం, అదే సమయంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రం అన్యాయం చేసింది, ఆయన్ని బర్తరఫ్ చేశారు. మళ్ళీ ప్రజల సహకారంతో, వెంకటేశ్వర స్వామి సహకారంతో మళ్ళీ అధికారంలోకి, ఒక నెలలోనే మళ్ళా అధికారంలోకి వచ్చి ఎలక్షన్లు పెట్టిన తిరుగులేని మెజార్టీతో వచ్చి ముందుకెళ్ళాం. మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భం చాలా బాధాకరమైన సందర్భం. ఆ రోజు చాలా బాధపడ్డాం, ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడ్డారు. అది ఒక సంఘటన. ఈరోజు మళ్ళీ అప్పుడు విభజన చట్టంలో పెట్టిన ప్రొవిజన్స్ కానీ ఆ రోజు బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ చేయడానికి ఇచ్చిన హామీలు కానీ ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. దానికోసం మళ్ళీ పోరాడే పరిస్థితికి వచ్చాను. ఎన్ని విధాలు చెప్పినా వినకపోతే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి దేశంలో ఉండే అందరు సహకారం తీసుకుని మన ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుందాం. ఆ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి చల్లగా చూసి మన సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా ఆశీర్వదించాల్సిగా నేను వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేశాను. అదే సమయంలో వెంకటేశ్వర స్వామిని కోరింది, మీరు ఉండే స్థానంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, మీరు కలియుగ దేవుడు, ప్రపంచానికి హిందువులకు మీరు నిరంతరం బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో నేను కోరుకుని తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే విధంగా ఆశీర్వదించమని కోరాను. నీ దగ్గరుండే తెలుగు జాతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలని వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేశారు. తప్పకుండా నా ప్రార్థనలు ఆలకిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మనం అందుకే నేను ఒక ప్రమోట్ కూడా చేశాను, జపాన్ టైప్ ఆఫ్ ఆందోళన అభివృద్ధి రెండూ చేయాలి. ఆందోళన చేసి అభివృద్ధి మర్చిపోతే మళ్ళీ వెనకబడిపోతాం. అభివృద్ధి చేసుకుంటూ మనకు అన్యాయం జరిగినా మనం మాట్లాడకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఈ రెండు కూడా
కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను చేస్తున్నా. తప్పకుండా వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. అన్నగారు, 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 కృష్ణ.